రాజమండ్రి జైల్లో 25వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు కొనసాగుతున్నారు. చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు జైలు అధికారులు. నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరింత సమాచారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడడంతో చంద్రబాబు తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా 25వ రోజు కొనసాగుతున్నారు. ఇప్పటికి చంద్రబాబు సెంట్రల్ జైలుకి వచ్చి 25 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో యథావిధిగా చంద్రబాబుకు రోజువారీ కల్పించే ప్రత్యేక భద్రతనే కల్పిస్తున్నారు. అదేవిధంగా వైద్య సదుపాయాలు కూడా, స్పెషల్ మెడికల్ టీం కూడా షిఫ్ట్ల వారీగా లోపలే ఉండి ఒక వాహనంలో ఉంటుంది. మొత్తం అందులో కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఇతర పారామెడికల్ స్టాఫ్తో సహా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం ఏ నిమిషంలో ఎప్పుడు కావాలన్నా చంద్రబాబుకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ జైలు ఆవరణలోనే ఈ ప్రత్యేక వైద్య బృందం కూడా ఉంటుంది. అంటే అవసరమైన కొన్ని సెకండ్లలోనే వాళ్ళు అక్కడ చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైద్య బృందం కూడా నిరంతరం అక్కడే ఉండి ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చంద్రబాబు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారన్న విషయాన్ని నిన్న మాజీ మంత్రి చినరాజప్ప కూడా స్పష్టం చేయడం జరిగింది. నిన్న జరిగిన ములాఖాత్లో నారా బ్రాహ్మణ్ భువనేశ్వరితో పాటు టీడీపీ నేత చినరాజప్ప కూడా వెళ్ళటం, కలవటం, చంద్రబాబుతో కూడా మాట్లాడాడని, ఆయన పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోవైపు రేపటితో రిమాండ్ గడువు ముగుస్తుంది. మరోవైపు సిఐడి కూడా కస్టడీకి అడగడం జరిగింది. అయితే ఆయన కస్టడీకి ఇస్తారా లేదా రిమాండ్ కొనసాగుతుందా అనే విషయం మీద కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు కోర్టు కేసులకు సంబంధించి టీడీపీ వర్గాల్లో ఆందోళన ప్రారంభమైంది. సుప్రీంకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఫైల్ చేశారో అది కాస్త 9వ తారీఖు సోమవారానికి వాయిదా పట్టడం, మరోవైపు ఇతర మిగతా కేసులు చంద్రబాబు రిమాండ్ పిటిషన్, అదేవిధంగా బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రానుండడంతో మొత్తం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో ఆందోళన రేగుతోంది. వీటన్నిటితో పాటు లోకేష్ కూడా ఈ నెల 10వ తేదీ సిఐడి ముందు హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందన్న విషయం మీద తీవ్ర సందిగ్ధత కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి కేంద్రంగా చేసుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పు అనే అక్రమంగా అరెస్టు చేశారంటూ అనేక కార్యక్రమాలు అయితే నిర్వహించారు. అయితే ఏ ఒక్కటి కూడా ప్రజాదరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించాలి, ప్రజలు ఏదో రకంగా వాళ్ళ అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం తీవ్రస్థాయిలో చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాకపోవడంతో ఇక జనం ముందుకు తామే వెళ్ళాలేమో అన్న ఆలోచనతో ఈ రకంగా ప్రణాళిక చేయడం మొదలుపెట్టారు. భువనేశ్వరిని ముందు పెట్టుకుని జనం ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగ కోర్టు తీర్పులో ఏ వస్తుందనే విషయం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిద్ధు, ఓకే హరీష్.